మన అందరికీ స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ అనేది అందుబాటులో ఉంది. ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనం అమెజాన్ ద్వారా నెలకు 15,000 నుండి 20,000 వరకు మనీ అనేది సంపాదించవచ్చు. అది ఎలా చేయాలో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒక అమెజాన్లోనే కాదు, ఫ్లిప్కార్ట్, ఈబే వంటి షాపింగ్ వెబ్సైట్ ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. యూట్యూబ్ ద్వారా మనీ అనేది ఎలా సంపాదించాలో నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనం అమెజాన్ ద్వారా మనీ అనేది ఎలా సంపాదించాలో చూద్దాం. అమెజాన్ ద్వారా మనీ సంపాదించడాన్ని అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని అంటారు. అంటే అమెజాన్లో ఉండే ప్రొడక్ట్స్ మనం అమ్మినట్లయితే మీకు ఆ ప్రొడక్ట్లో కొంత కమిషన్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక 10,000 మొబైల్ అమ్మారనుకోండి, మీకు అందులో 500 నుంచి 700 వరకు మనీ అనేది వస్తుంది. అలాగే మనకి ఇక్కడ కమిషన్ అనేది ప్రొడక్ట్స్ బట్టి మారుతుంది. అలాగే దాని యొక్క కాస్ట్ బట్టి తక్కువగా ఉంటే తక్కువ కమిషన్ వస్తుంది, మనం ఎక్కువ కాస్ట్ ఉన్నది అమ్మితే ఎక్కువ కమిషన్ అనేది వస్తుంది. అది ఇప్పుడు ఎలా చేయాలి మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో ఇక్కడ మీరు అమెజాన్ అసోసియేట్స్ అసోసియేట్స్ అని టైప్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది, చూస్తున్నారు ఫ్రెండ్స్, అమెజాన్ అసోసియేట్స్ అని టైప్ చేస్తాం. కింద స్క్రోల్ చేస్తే అమెజాన్ ఇన్ అసోసియేట్స్ ద వెబ్స్ మోస్ట్ పాపులర్ అండ్ సక్సెస్ఫుల్ అని కదా, దీన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మనకి మనీ అనేది ఎలా వస్తుందంటే, ఫైనల్గా మనకు ఒక లింక్ వస్తుంది. అంటే మనం దేన్నైతే అమ్మాలనుకున్నామో ఆ లింక్, దాన్ని క్లిక్ చేసాక మనకి లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే మన ప్రొడక్ట్ని ఎవరైనా కొంటే మనకి మనీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం రైట్ సైడ్లో మనకి లాగిన్ జాయిన్ అవు ఫర్ ఫ్రీ అని కనిపిస్తుంది. జాయిన్ అవు ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి కనిపించేది లాగిన్. మనం కిందకు వస్తే క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనకు కొత్త అకౌంట్ కావాలి కాబట్టి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా కనిపిస్తుంది, మనం ఫస్ట్ మన పేరు అనేది అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ అని సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ 2 సార్లు టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత కింద మనకి క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన మనకి అడ్రస్ అడుగుతుంది, అది అడ్రస్ ఇచ్చేయండి. నాది ఆల్రెడీ నేను ఇచ్చేసాను. కింద వచ్చేసి మీరు యుఎస్లో ఉన్నారా లేదా అని అడుగుతుంది. మీరు యుఎస్ అని, మీరు యుఎస్లో ఉంటే కనుక ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నోని క్లిక్ చేయండి. నేను నోని క్లిక్ చేస్తాను, ఎందుకంటే ఇది ట్యాక్స్ పర్పస్ కోసం. ఇది నోన్ క్లిక్ చేశాక మీకు కిందకు వచ్చి తడిగి నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది రైట్ సైడ్లో, నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ పేజ్లో మీరు మనకి వెబ్సైట్, మనకి ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ కావాలని. మీకు ఇక్కడ వెబ్సైట్ ఉంటే వెబ్సైటు యూఆర్ఎల్, లేదా బ్లాగ్ ఉంటే బ్లాగ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. నాకైతే నాకు బ్లాగ్ ఉంది, మీకు లేకపోయినా పర్వస్ ఫ్రెండ్స్, మీకు బ్లాగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నా బ్లాగ్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. నా బ్లాగ్ నేమ్ వచ్చేసి మై బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ డాట్ బ్లాగ్ కాబట్టి blogspot.com అని వస్తుంది చివరిన. ఫ్రెండ్స్, ఇచ్చేసాక మనది blogspot.com అని టైప్ చేశాను. తర్వాత మనం దీన్ని ఇక్కడ యాడ్ సైడ్ ఉన్న యాడ్ని ప్రెస్ చేయాలి. యాడ్ని క్లిక్ చేయండి. సైడ్ అని యాడ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మనం ఎంటర్ చేసిన యూఆర్ఎల్ అనేది కింద పేస్ట్ అవుతుంది. ఇక ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత మీరు రైట్ సైడ్కి రండి. రైట్ సైడ్కి వచ్చాక నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసాక ఇప్పుడు మనం మన డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మన స్టోర్ ఐడి అడుగుతుంది, మన స్టోర్ ఐడి అనేది ఎలా ఉండాలని. మన స్టోర్ ఐడి వచ్చేసి నా పేరు తేజ కాబట్టి నేను తేజ అనే పెట్టుకుంటున్నాను. తేజ అని టైప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వచ్చి నా పేరు టైప్ చేస్తాను. తర్వాత మీకు మిమ్మల్ని మీ వెబ్సైట్లో దీని గురించి, మీ ఒక వెబ్సైట్ బ్లాగ్ అనేది దీని గురించి చెప్తుంది అనేది. నేనైతే ఇక్కడ ఉన్నది నాది వచ్చేసి నేను నా వెబ్సైట్లో నా బ్లాగ్లో నేను మొబైల్ రివ్యూస్ గురించి, వాటి టిప్స్ గురించి చూపిస్తాను కాబట్టి నేను ఇక్కడ
టిప్స్ అండ్ మొబైల్ టిప్స్ అండ్ రివ్యూస్ అని టైప్ చేస్తున్నాను. మనం ఇప్పుడు కిందకు వస్తే మనది ఏ టాపిక్స్ అని చూపిస్తుంది. మనం మన దాంట్లో ఉన్న టాపిక్స్ ఏంటని ప్రైమరీ సెకండరీ సెలెక్ట్ చేసుకోవాలి. మన వెబ్సైట్ ఏ టాపిక్స్ గురించి చెప్తుందని ప్రైమరీ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు, నేనైతే అందరూ అదర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏమైనా రిలేటివ్ టాపిక్స్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి, లేకపోతే మీరు అదర్ సెలెక్ట్ చేసుకోండి. సెకండరీ కూడా నేను అదర్ ఇచ్చేస్తున్నాను. కానీ మీకు వచ్చేసరికి అమెజాన్ ఐటమ్స్, మీకు ఏ ఐటమ్స్ అయితే అమ్మాలనుకుంటున్నారో వాటిని క్లిక్ చేయాలి. నేను మ్యాక్సిమం అన్నిటిని సెలెక్ట్ చేస్తాను, మనకు అన్నిటికి ఉపయోగపడుతుంది కాబట్టి. మీరు కూడా అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు కింద వచ్చేసి మనకు కింద కనిపించేది ఏంటంటే ఏ టైప్ అని అడుగుతుంది. మన వెబ్సైట్ బ్లాగ్ కాబట్టి మనం బ్లాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైమరీ బ్లాగ్ సెలెక్ట్ చేయండి, సెకండ్ కూడా బ్లాగ్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు మన ట్రాఫిక్ని అడుగుతుంది. మోనటైజేషన్ అంటే మన ట్రాఫిక్ అనేది, అంటే మన వ్యూయర్స్ అనేది ఎలా వస్తున్నారు, మన దాన్ని ఎలా ఎందుకు చూస్తున్నారు, ఎలా వస్తున్నారని. మనం సోషల్ నెట్వర్క్లో షేర్ చేయడం వలన, ఇలాగే మనకి మన దాని యాడ్స్ డిస్ప్లే అవడం వలన ఎలా వస్తున్నారని మనం క్లిక్ చేయాలి. నేను డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్స్ను సోషల్ నెట్వర్క్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం కిందకు వస్తే, కింద చూస్తే మనకి మన థర్డ్ పార్టీ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైమరీ థర్డ్ పార్టీ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండరీ కూడా థర్డ్ పార్టీ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు సెకండరీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెకండరీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత కిందకు వస్తే మీరు లింక్స్ని ఎలా బిల్డ్ చేస్తారని అడుగుతుంది. లింక్స్ మన బ్లాగ్ కాబట్టి బ్లాగ్ ద్వారా బిల్డ్ చేస్తాను. బ్లాగ్ని క్లిక్ చేయాలి. మనం ఇంకా కిందకు వచ్చేటప్పటికి మనం విజిటర్స్ ఎంతమంది, అంటే మన నెలకి ఎంతమంది వస్తారని, మనం లెస్ దాన్ 500 కాబట్టి 500 సెలెక్ట్ చేశాను. మీరు ఎంతమంది వస్తే అంతమంది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనల్ని ఇందులో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అడుగుతుంది. రీజన్ వచ్చేసి మనం టు మానిటైజ్ మై సైట్ అని మై సైట్ అనే దాన్ని క్లిక్ చేసుకోండి. అంతే మన దాని మీద యాడ్స్ రావాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి వాట్ డిడ్ యూ అబౌట్ అస్, అంటే మా గురించి ఎలా తెలిసిందంటే మనం సెర్చ్ చేయడం వల్ల మనకు తెలిసిందని మనం క్లిక్ చేయండి. ఆన్లైన్ సెర్చ్ అని క్లిక్ చేయండి. మీరు ఇంకా ఫైనల్గా వస్తే క్యాప్చా ఎంటర్ చేయాలి. పైన ఇచ్చిన కోడ్ని మీరు ఎంటర్ చేయండి. ఆ కోడ్ని మీరు ఎంటర్ చేశాక కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు టిక్ మార్క్ చేయాలి. టిక్ మార్క్ చేశాక మీకు రైట్ సైడ్లో మీకు ఫినిష్ అని కనిపిస్తుంది. ఆ ఫినిష్ బటన్ని క్లిక్ చేయండి. పైన ఇవి రెండు క్లిక్ చేయలేదు, అట్ల క్లిక్ చేశాను. అంటే నెక్స్ట్ వచ్చేసి కింద ఫైనల్గా కింద ఫినిష్ అని కనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఇలా కనిపిస్తుంది, కంగ్రాట్స్ తేజ అని. అంటే దీన్ని మన వాళ్ళు ఓ నాదైతే ఓకే అయింది. కింద ఇక్కడ మీరు చూస్తారుగా ఈజేఏ 1 వచ్చేది నా ఐడి నేము. కింద మీరు పేమెంట్ని చేసుకోవచ్చు. అంటే మీరు పేమెంట్ మీకు వచ్చిన డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలో యాడ్ చేయచ్చు, లేకపోతే లేటర్ని క్లిక్ చేస్తే లేటర్లోకి వెళ్తుంది. నేను లేటర్ క్లిక్ చేసాను కాబట్టి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మన సైట్ ఇది. ఇక్కడ మనం ఇక్కడ ఇది చూసుకుంటే మన టోటల్ పేమెంట్స్, ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి, క్లిక్స్ ఎన్ని వచ్చినాయి, అవన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. ఇలా మనం డైలీ ఎంత సంపాదించామంత, ఎన్ని క్లిక్స్ వచ్చినా అనేది ఇక్కడ మీకు డైలీ డే బై డే చూపిస్తుంది. నేను ఇంకా ఇప్పుడే ఓపెన్ చేసాం కాబట్టి మనది ఇలా ఎంప్టీగా ఉంటుంది. ఓకే, క్లిక్ ఫీజు ఎంత వచ్చింది, క్లిక్స్ ఎంత వచ్చినాయి అనేది మనం ఏమైనప్పుడు మనకు కావాల్సిన యాడ్ కాబట్టి మనం, అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ లింకింగ్ ఉంది కదా, ప్రొడక్ట్ లింకింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ప్రొడక్ట్ లింక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు మనకి కింద ఒక చిన్న సెర్చింగ్ బార్ వస్తుంది.
అందులో మీరు మీకు కావాల్సింటే మీరు ఏదైతే అమ్మాలనుకుంటున్నారో దాని యొక్క పేరు వచ్చేసి అక్కడ టైప్ చేయండి. సపోజ్ నేను రెడ్మీ అమ్మాలనుకున్నాను, రెడ్మీ మొబైల్, రెడ్మీ మొబైల్స్ అని కొట్టి నేను సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత మీకు కింద మీకు రెడ్మీకి సంబంధించిన మొబైల్స్ అన్నీ కింద చూపిస్తాయి. చూస్తున్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ మన రెడ్మీ మొబైల్స్. ఇందులో మనకి ఏదమ్మాలో మనం చూసుకోవాలి. పక్కన గెట్ లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇది 10,000 మొబైల్ ఇది. అంటే క్లిక్ చేసిన తర్వాత మనం కింద ఇప్పుడు మనకి టెక్స్ట్ అండ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ ఇది మన యాడ్. ఇది మన యాడ్ని ఎలా క్లిక్ చేయాలో, అంటే మన యాడ్ని క్లిక్ చేసి ఈ యాడ్ అనేది మనకు చూపిస్తుంది మన మనది. ఇది మన యాడ్ అనమాట. మనం అయితే ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేస్తాం కదా, అది మన యాడ్ని చూసి క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మనకి మనీ అనేది వస్తుంది. అలా కాకుండా కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ కింద లింక్. ఆ లింక్ ద్వారా మీరు పోస్ట్ చేస్తే మీకు ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మీకు మనీ వస్తుంది. మనప్పుడు టెక్స్ట్ అండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు నేమ్ కనిపిస్తుంది, వాటి మొబైల్ ఒక డీటెయిల్స్, మొబైల్ ఇమేజ్ కూడా కనిపిస్తుంది. ఈ లింక్ మీరు కాపీ చేసి సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ కానీ మీరు పోస్ట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్ అయినా మొబైల్ కొనాలనుకుంటే ఇందాక సెర్చ్ చేశారు కదా ఫ్రెండ్స్, అలా సెర్చింగ్ చేసి మీరు ఆ లింక్ని అతనికి వాట్సాప్ చేసి అతను ఆ లింక్ ద్వారా కొన బై పర్చేజ్ చేయమంటే మీకు మనీ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు ఇది మన ట్రాకింగ్ ఐడీస్ ఏమైనా ఉంటే ఇందులో చూడవచ్చు. మనకు అలా అంటే ఈ లింక్స్ ఒకటే కాకుండా మనకు బ్యానర్స్ అనేవి, అంటే అమెజాన్లో అప్పుడప్పుడు బ్యానర్స్ ఉంటాయి కదండి, బ్యానర్స్ మీద ఆఫర్స్ ఉంటాయి. ఈ ఆఫర్ని కూడా మనం వీటిని బ్యానర్స్ అంటారు, వీటిని కూడా మనం పోస్ట్ చేయొచ్చు. కింద లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ని మనం కాపీ చేసి మనం మన ఛానల్లో కానీ మన వెబ్సైట్లో కానీ పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకు హారిజాంటల్గా వర్టికల్గా మనకి బ్యానర్స్ అనేవి కనిపిస్తాయి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొంత లైక్ నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలి, యూట్యూబ్ నుంచి కూడా ఎలా ఎర్న్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ ఏ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.